అనుభవం అంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా తెలుగులో మొత్తం తెలుగులో మాట్లాడాలి బాబు, మొత్తం తెలుగులో ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి, నేను మొత్తం తెలుగులో మాట్లాడతా. థ్యాంక్ యూ, మాట్లాడతా. మొదటిసారి ఇట్లా తరుణ్ భాస్కర్ గారి సినిమాలో చిత్రంలో పనిచేయడం చాలా బాగా అనిపించింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, నాకు ఇట్లా ఎక్స్పెక్ట్ అంటే ఏందండి, అనుకోలేదు, నేను ఊహించలేదు. థ్యాంక్ యూ. నేను అసలు ఊహించలేదు ఇట్లా తరుణ్ భాస్కర్ ఇట్లా నన్ను ఆడిషన్కి పిలుస్తాడు, లేకపోతే ఇట్లా తెలుగులో ఆడిషన్ అంటే ఎంపిక చేసే పరిక్రమకు పరిక్రమాలు అంటే పరిక్రియకు నన్ను తెలుగు ఉన్మాది కూర్చున్నారు మోహన్ కృష్ణ గారు సార్, ఆయన ఎప్పుడన్నా డిక్షనరీయో ఏదో తీసుకొని కొడతారు ఇప్పుడు మనల్ని సార్, అట్లా కొడితేనే తెలుగు వస్తుందేమో. రాదు రాదా? రాదు. అయితే ఇట్లా పరిక్రియకు నన్ను ప్రక్రియకు నన్ను పిలుస్తారని నేను అనుకోలేదు, బట్ పిలిచాడు. అప్పటి నుంచి ఇంకా మేము కంటిన్యూస్గా కంటిన్యూస్ ఏంటి తెలుగు పోనీ తీరా వాడికి ఆయా దినం పోయి దినం మేము పని చేస్తూనే ఉన్నాం కలిసి లాస్ట్ 6 మాసాల నుంచి. 6 మాసాలైందా? మీరు జూబ్లీల్స్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? అసలు రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఫర్ నికేత్ బొమ్మ. ఏంది మా కెమెరామ్యాన్ ద హల్క్ ఛాయాచిత్రకారుడు ఛాయాగ్రాహకులు కూడా అనొచ్చు మీరు. సో మా గురించి కానీ ఎవరికి థ్యాంక్ యూ ఇవన్నీ చెప్పొద్దు అన్నాడు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంట మేము వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో. సో సినిమా మీరు వచ్చి చూడడానికి కొన్ని రీజన్స్ ఇస్తాను. సో సినిమా రీజన్స్ ఇవన్నీ మూడు తెలుగులో చెప్పు. చిత్రం చూడడానికి మూడు కారణాలు ఇస్తాను. ఒకటి, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎంటర్టైన్మెంట్ తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. సో మీరు తప్పకుండా అందరు వచ్చి చూడొచ్చు. గ్రాండ్ అమ్మలు అయినా నాన్నలు అయినా అమ్మమ్మలైనా తాతలైనా అందరు వచ్చి చూడొచ్చు. మా సినిమాలో బూతులు వాడరు, భార్యలు అనేవారు రే జాగ్రత్త. అంటే 4 బాయ్ అంటే 4 కుర్రాలని గోవాకి తీసుకెళ్తే ఎక్కడొక్కడ కొంచెం బై మిస్టేక్ తెలియకుండా వచ్చేసాయి, అది తరుణ్ బీప్ చేసి పడేశాడు. సో నాకైతే ఇప్పుడే అవే రీజన్స్ వస్తున్నాయి, తర్వాత చెప్తాను. మీరు మరి నల్లని పట్టుకుని సార్ సో నేను మొన్న 2 ఇంటర్వ్యూలలో కూడా చెప్పినుండే, ఇంకా తరుణ్ బిల్లుడు సెలెక్ట్ అవ్వడు మళ్ళీ అదే ఉంటుంది స్టోరీ, సెలెక్ట్ అయిపోయిన తర్వాత జరిగింది చెప్తా. సో వెళ్ళిపోమాకే సినిమా చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ని అడుక్కున్నా, ఎట్లా అంటే వాట్సాప్లో మెసేజ్ చేసి అరే ప్లీజ్ షేర్ చేయరా అని చెప్పి అర్ధగంట తర్వాత పోయి వాని ఫేస్బుక్ వాల్ మీద చూస్తుండే వీడు చేసిండా లేదా అని, చేయకపోతుండాడు. సో ఆ ప్రాసెస్లో నేను మస్తు మందికి మెసేజ్ చేసిన, కొంతమంది ఏమో నా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, జర బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి షేర్ చేయరా అంటే కూడా మీ పిఆర్ మా పిఆర్తో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడారు. సో మస్తు బాధ అయిన ఉండే అప్పుడు. సో మొన్న తరుణ్ది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఒక్కడికి షేర్ చేయలే చెయ్యా. నేను మీరు అడుగుతారు కదా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు 29th మీ మూవీ రిలీజ్ అని, నేను ఏం చెప్పా, నువ్వు చచ్చినట్టు థియేటర్కి వస్తావు, సినిమా చూస్తావు, మళ్ళా మళ్ళా చూస్తావు అంతే. అండ్ థ్యాంక్ యూ తరుణ్, నాకు నిజంగా యాజ్ యూ సెడ్ వెన్ యూ వర్క్ ఇన్ అ ఫిలిం యువర్ క్రూ బికమ్స్ యువర్ ఫ్యామిలీ అన్నో, నాకు అసలు చాలా జెయింట్ ఫ్యామిలీ దొరికిన ఫీలింగ్ వచ్చింది సినిమా వచ్చిన తర్వాత. అండ్ నికేత్, యూ హ్యావ్ బీన్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అసలు నేను అంటుండే నికేత్ మళ్ళీ మనం కలిసి పనిప్పుడు చేస్తాం అంటే నికేతే అన్నాడు, పని పక్కన పెట్టు మనం ఫ్రెండ్స్ మనం కలుస్తూనే ఉండాలి, ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడు, నువ్వు పని నేను నా పని నేను చేసుకుంటా నీ పని నువ్వు చూసుకో అన్నాడు. సో ఆ రోజు నైట్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లత థ్యాంక్ యూ, మేము ఇట్లా బిలో యావరేజ్ ఉంటే కూడా మమ్మల్ని ఎబో యావరేజ్ చూపిస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సురేష్ బాబు గారు, నేను చాలా రోజులు ఇట్లా ట్రోమాలో ఉంటుండే, పెద్ద ప్రొడక్షన్స్లలో అవకాశాలు వస్తాయా రావాను కానీ ఇట్లా మొత్తం అదంతా ఇట్లా ఫేడ్ ఆఫ్ అయిపోయింది,
నీకు యాక్టింగ్ వస్తే లేచి ఎత్తుక్కో, పని ఎత్తుక్కుంటూనే ఉండు, నీకు దొరుకుతుంది ఎక్కడో దగ్గర అవకాశం. సురేష్ ప్రొడక్షన్స్లోనన్నా దొరుకుతుంది, ఇంకా పెద్ద బ్యానర్లన్నా దొరుకుతుంది, ఏ చిన్న బ్యానర్లన్నా దొరుకుతుంది, కానీ కూర్చొని నాకు వస్తలేవు అంటే నడవదు. అండ్ సారీ ఫై ఫర్గాట్ ఎనీ వన్, చాలా చాలా మర్చిపోయిన వాళ్ళం. వీళ్ళిద్దరినే బాగా చేస్తారు అప్ప నుండి. నైస్, కీప్ ఇట్ అప్. ఈ క్లిప్ని యూట్యూబ్లో ఎలా చూడొచ్చు తెలుసా? హీరో విశ్వక్ సేన్ డైనమిక్ స్పీచ్ యాట్ ఆడియో రిలీజ్ ఫంక్షన్. షూస్ బాగున్నాయని పొద్దునే డాంబర్ డాంబర్ వేసిన దోయను అనుకుంటా. పొద్దునే సేల్లో కొనుక్కున్నాను. సేల్, వెరీ గుడ్. అరే అవన్నీ ఎందుకు చెప్పని రావండి బాబు. సారీ రా, చెప్ చెప్. సో నేను పొద్దున అనుకున్నానన్నా వచ్చి మిరకిల్స్ డూ హ్యాపెన్, ఐ బిలీవ్ ఇన్ మిరకిల్స్ లాంటి ఇట్లాంటి మాటలు చెప్దామని. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నుంచి యాక్టర్ అయ్యాను కాబట్టి. కానీ నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే అట్లాంటి రజనీకాంత్ చెప్పాలరా, నువ్వు చెప్తే ఆడియన్స్ కింద పడి అవుతారు అనేటప్పటికి ఆడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపించి ఇంకా అట్లాంటి స్పీచ్లు ఏం ప్రిపేర్ కాలేదు. సో తరుణ్తో పనిచేయటం, లత నికెత్తో వీళ్ళందరితో పనిచేయటం అయితే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. మొత్తం చదువుకుని వచ్చావు కదా ఇంట్లో చెప్పడం? లేదా లేదా, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న రోజుల్లో మొత్తం మనలాంటి వాళ్ళు డైలాగులు పక్కన నుంచి.